కల్వకుంట తారక రామారావు గారి ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరొక మారు పేదల మీద మహిళల మీద భారం మోసే విధంగా గ్యాస్ ధరను కమర్షియల్ గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు డొమెస్టిక్ గ్యాస్ అంటే ఇళ్ళల వాడుకునే గృహావసరాల నిమిత్తం వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచి మనల్ని మళ్ళా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సందర్భంలో దాన్ని నిరసిస్తూ ఎండగట్టి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఈ భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లో తాకట్టు పెట్టే ప్రయత్నం ఏ విధంగా చేస్తుండో చెప్పాల్సిన బాధ్యత మన మీద. ఆ ఎన్నికలు అయిపోయిన తెల్లారే ఇంకా రిజల్ట్ కూడా రాలే, ఓట్లు అయిపోయిన అంతే, ఓట్లు అయిపోయిన తెల్లారే గ్యాస్ సిలిండర్ ధర పెంచి అప్పటిదాకా ఆగింది. ఆపుకొని ఆపుకొని ఇందాక చెప్పారు చైర్పర్సన్ గారు 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి ధర 400 రూపాయలు అయితే దాదాపుగా ఇప్పుడు దాదాపుగా 1200 రూపాయలకు వచ్చింది, మూడింతలు. ఆ 400 అప్పుడు కూడా మనకు దాదాపుగా అంతా కూడా సబ్సిడీనే ఉంటుండే. ఇప్పుడు సబ్సిడీ ఎంత? సబ్సిడీ ఇస్తురా 15 రూపాయలు 20 రూపాయలు ఇస్తారా? 47 రూపాయలు. అది కూడా చేసారా? ఇప్పుడు 4 రోజులు ఇప్పుడు వచ్చేసారు. ఆ 47 రూపాయలు కూడా కథం. సబ్సిడీ పోయింది, 400 నుంచి 1200కి అయింది. 400 అయినప్పుడు మనం 100 150 పెట్టేదాన్ని ఇక దాదాపు 1200 అంటే 10 రెట్లు ఎక్కువైంది. మరి 10 రెట్లు ఎక్కువైనా కూడా మనం ఏం చేద్దాం? ఏం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొంచెం సుభిక్షంగానే ఉంది. కేసీఆర్ గారు పుణ్యాన 200 రూపాయలు ఆశ్రయించింది, 2000 దాకా పోయింది. ఆడపిల్ల పెళ్లి చేస్తే 100 రూపాయలు ఇస్తున్నారు, నీళ్ళు వస్తే 12,000 13,000 ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, దళితులకు దళిత బంధు ఇచ్చారు, గొల్లలకు గొర్రె పంపిణీ చేసారు, ముద్రాయలకు చమ పిల్లల పంపిణీ చేసారు, సాకరంలో కరెంటు బిల్లు ఎక్కువ చేసారు, మంగళంలో కరెంటు బిల్లు ఎక్కువ చేసారు, బతుకమ్మ వస్తే క్షీర పంపిణీ చేస్తారు, కృష్ణమాస వస్తే వాళ్ళకి మంచిగా ఫంక్షన్ పెడుతున్నారు, ముస్లింలకు అయితే ఇఫ్తార్ బిల్లు ఏర్పాటు చేసి వాళ్ళకి బట్టలు పంపిణీ చేస్తారు. కులాలను వదిలిపెట్టకుండా, మతాలను వదిలిపెట్టకుండా, ఆడి మనిషిని వదిలిపెట్టకుండా, మగ మనిషిని వదిలిపెట్టకుండా, రైతులను వదిలిపెట్టకుండా అన్ని కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ నిర్ణయాల మనవలు కూడా తెల్ల తెల్లగా తెల్లబట్టలు వేసుకొని మంచిగా ఉన్నాం కాబట్టి మనలోకి అర్థమవుతుంది 50 రూపాయలు వేస్తే. మేమిద్దరం మాకిద్దరం చిన్నగా ఉన్నప్పుడు కుటుంబ నియంత్రణ చేసుకోమని, చిన్న కుటుంబం చిన్న కుటుంబాన్ని మనం గొడవ మీద చూసేసి ఇద్దరు పిల్లలు ఉంటే చాలని చెప్పి అట్లా గుజరాత్ మొత్తం మాఫియా ఈ భారతదేశానికి గుజరాత్కు గులాములను చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాత్ వాళ్ళు, అంబానీ అదాని ఇద్దరు గుజరాత్ వాళ్ళు, మేమిద్దరం ఉంటాం, మా వాళ్ళు ఇద్దరికి దోషి పెడతాం. మొత్తం ఈ భారతదేశంలో ఉండమైనటువంటి అన్ని వ్యాపారాలను దోచిపెట్టి అంబానీ 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ లేకపోతుండే కంపెనీ, 2,000 కోట్లు లేనటువంటి టర్నోవర్ లేనటువంటి కంపెనీని 1,00,000 కోట్ల రూపాయలు ఇసుక పెండియాలి. 1,00,000 కోట్లు చాలా పెద్ద వ్యాపారస్తున్న అన్నీనకే ఇరని చెప్పేసి ఒకటే ఉదాహరణ చెప్తా. జీవీకే అని చెప్పేసి బాంబేలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఇప్పుడు మనం పోతే హైదరాబాద్ కూడా ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది జీఎంఆర్ఓలో, అంటే బాంబేలో ఉన్న ఎయిర్పోర్ట్ జీవీకే వాళ్ళది. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం వాళ్ళు కట్టించిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ పోవడం రావడం ఉంటే అలా ఉన్న షాప్స్కి 2 వసూలు చేసుకొని, అభిమానం ఆగిన దానికి 2 వసూలు చేసుకొని నడిపిస్తారు. జీవీకే ఎయిర్పోర్ట్ బాగా నడుస్తూ ఉన్నది, భారతదేశంలో బాగా నడుస్తున్న ఎయిర్పోర్ట్ ఏంటంటే జీవీకే. దాని మీద కన్నుబడ్డది అదానిది, ఎమ్మటే జీవీకే ఆయన దగ్గరికి పోయి దాని వాల్యూ 6,000 కోట్లు ఉంటే నీకు 1,500 కోట్లు ఇస్తే అమ్ముతామా అమ్మా? నేను ఎందుకు అమ్ముతాను? నాకు మంచిగా నడుస్తున్నది, నాకు మంచిగా 6,000 కోట్ల వర్తున్నది, నేను 1,500 అమ్ముడు ఏంటంటే నేను 1,500 ఇస్తాను అమ్ముతామా అమ్మా? ఏమంటే మోడీ కాడికి పోయి చెప్తాడు. మోడీ ఏమంటే ఏం చేయాలి? ఐటీని పంపించాలి, ఈడీని పంపించాలి, నీ లెక్కలు చెప్పు, నీ పత్రాలు చెప్పని చెప్పేసి అని భయపెట్టి సిబిఐని పంపి జైల్లో పెడతా అని చెప్పి అరెస్ట్ చేస్తే వాళ్ళని పిలిచి నీ దండం సార్ ఇక నాకు వదిలిపెట్టని చెప్పి 1,500 కోట్ల కమిషన్ దాన్ని అదని కానీ 6,000 కోట్ల రూపాయల ఎయిర్పోర్ట్ మొత్తం తీసి బయటపడేస్తే ఒకటేసారి నేను 1,00,000 కోట్లు ఉంది అన్నటువంటి అదాని కుప్పగూలిపోయిండు. 1 రూపాయి లేదు కాడ వీళ్ళంతా దొంగ వ్యాపారం, వీళ్ళు వాడుకున్నట్టు వాళ్ళు వీడుకున్నట్టు వీడి పక్కది కొన్నట్టు చూపించి అంత ప్రజల సొమ్ము తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఎల్ఐసి లాంటి సొమ్ము తీసుకొని మొత్తం బ్యాంకులను ముంచిండు అని చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయల యొక్క బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాలు అంటే లోన్లు, 1,00,000 కోట్ల రూపాయల లోన్లని ఈ కార్పొరేట్ బడాబాబు తీసుకున్న లోన్లని ఒకటే ఒక దెబ్బతోని మోడీ అంటున్నాడు మాఫీ చేసేసి 1,00,000 కోట్లు మందుని ముంచి వాని ముంచి వీని ముంచి వాడు చేస్తే 1,00,000 కోట్ల రూపాయలని మాఫీ చేస్తాడు. 10,000 రూపాయలు 20,000 రూపాయలు నువ్వు నేను లోన్ తీసుకుంటే లోన్ కట్టలేదని చెప్పేసి బ్యాంకు ఇంటికాడికి వచ్చి దర్వాజ ఎక్కపోతాడు. 10,000కు 12,000 12,00,000 కోట్లు ఎగ్గొడితే మాఫీ చేస్తాడు.
ఆ 12 లక్షల కోట్లు కొడతా మాఫీ చేయాలి వ్యాపారం దొంగ వ్యాపారం అని తెలిసి ఆగమైపోయింది కాబట్టి మళ్ళీ అదానిని మంచిగా చేయాలంటే ఆయన జోబులో మళ్ళా పైసలు పడాలి ఎడికెళ్ళేవాలి గ్యాస్ ధర పెంచాలి నీ జోబులోకి వెళ్ళి కొట్టాలి వాళ్ళ జోబు నింపాలి కేసీఆర్ గారేమో ఆపత్కాలంలో ఉన్నటువంటి సమాజాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఎవలం పంచాయతీ చేయకుండా ఆకలి సావులు ఉండొద్దు నా రాజ్యంలో అని చెప్పి 2,000 రూపాయలు సరిపోతలేవని చెప్పి 2,000 రూపాయలు ఇచ్చి పెద్దమంచం బతికించుకోవాలని చెప్పి ప్రయత్నం ఆయన చేస్తూ నీ జోబులోనేమో పైసలు పెడుతున్నాడు మోడీనేమో ఆ 2,000కి వెళ్ళి 50 రూపాయలు పెంచి జోబు కొట్టుకొని దొంగ ఎత్తుకపోతున్నాడు మరి ఎవడు మనోడు ఎవడు మన కోసం ఆలోచన చేస్తున్నారు